ఆమె జీవితం. సినిమా బాగా ఆడుతుంది, అన్ని సెంటర్ల నుంచి మంచి టాక్ వస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి సినిమా రాలేదని చూసేవాళ్ళు చెప్పుకుంటున్నారు. పత్రికలు తమ రివ్యూలు బాగా రాశాయి. సినీ ఫీల్డ్కి కొత్త అయినా సంధ్య బాగా చేసిందని అంటున్నారు. ఈ సినిమాలు కొనటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. భూషణం ధైర్యం చేసి తనే రిలీజ్ చేసినందుకు అదృష్టం బాగుండి కాసుల వర్షం కురిపించింది. ఆనందం పట్టలేక మరో చిత్రానికి వెనువెంటనే ప్లాన్ చేస్తున్నాడు. సత్యానందం రొట్టు విరిగి నేతలు పడ్డట్టయింది. లైఫ్ పెట్టింది ఆ చిత్రం. సినిమా హిట్ అయ్యేసరికి సత్యానందం ఆనందానికి అంతులేకుండా పోయింది. భూషణం తీయబోయే తర్వాతి సినిమాకి కూడా సత్యానందమే డైరెక్టర్. అందులో హీరోయిన్గా సంధ్యను పెట్టాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరామ్ మొదటిసారి హీరోగా నటించిన చిత్రం విజయవంతం కావటంతో హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఏదో చిన్న చిన్న వేషాలు వేసే తనకు హీరోగా అవకాశం ఇచ్చిన భూషణం సత్యానందంకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. భూషణం తన తదుపరి చిత్రంలో మరలా అవకాశం ఇస్తున్నాడు. 2 నవలలు, 25కి పైగా కథలు రాసిన రవీంద్రకు సంధ్య దయవలన సినిమాకి రాసే అవకాశం వచ్చింది. తన మొదటి సినిమాకి రాసిన కామెడీ ట్రాక్స్ బాగుండటంతో ఆ సినిమా రిలీజ్ కాకముందే అతనికి మరో సంస్థ నుంచి ఆఫర్ వచ్చింది. రవీంద్రకు ఇంతటి అదృష్టాన్ని కలిగించిన దేవత సంధ్య. సంధ్య, ఐఎమ్ సారీ అన్నాడు రవీంద్ర. ఎందుకు అంది సంధ్య. నీ సినిమా చూసి ముందుగా నిన్ను కాంగ్రెస్ చేయలేకపోయాను నొచ్చుకుంటూ అన్నాడు రవీంద్ర. ఏం పర్వాలేదు, నువ్వు అప్పటినుంచి వైజాగ్ రాలేదా అడిగింది సంధ్య. నీకు తెలుసు కదా, మరో సినిమాకి కామెడీ సీన్స్ రాస్తున్నాను. అయితే ఎవరో శాంతి ఆర్ట్స్ అధినేత లింగరాజు గారట నా దగ్గర కథలుంటే ఇమ్మన్నారు. అచ్చు అయినా నా 2 నవలలు ఇచ్చాను చెప్పాడు రవీంద్ర. అయితే ఆ తల్లికి వేరే ఆలోచనలు ఉన్నాయి. స్వతహాగా అందగతి అయిన తన కూతురును మరింత గ్లామరస్గా తయారు చేయాలని, ఎలాగైనా ఆమెను నెంబర్1 పొజిషన్లోకి తీసుకురావాలని ఇంకా ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. సినిమాకి గుండెలాంటిది కథ, సినిమా సక్సెస్ కారణం కథ. కథ లేకుండా సినిమా తీయటం అంటే పెళ్లి మంత్రాలు లేకుండా పెళ్లి చేయటం లాంటిది. సినిమా కథలు 3 రకాలుగా తయారవుతాయి. 1, ఏ రచయిత అయినా రచయిత్రి అయినా రాసిన కథ కానీ నవల కానీ నచ్చితే సినిమాకి అనుకూలంగా మలుచుకుంటారు. 2, నిర్మాతలకు కానీ దర్శకునికి కానీ ఏమైనా ఆలోచనలు వచ్చినా, ఏవేవో భావాలు మెదిలినా వాటికి దృశ్య రూపం ఇవ్వటం కోసం ఎవరినో ఒకరిని పిలిచి రాయించుకుంటారు. 4-5గురు రచయితలు చెప్పిన కథలు విని వాటిలో నచ్చింది తీసుకుంటారు. లేదంటే అందులో ముక్క ఇందులో ముక్క తీసి సినిమాకి అనుకూలంగా మలుచుకుంటారు. రవీంద్ర సంధ్య రికమెండేషన్తో సత్యానందం చెప్పిన కథకి మాటలు రాస్తున్నాడు. కథ బాగుంది, కష్టపడి మాటల హారం తయారు చేస్తున్నాడు. తనకు ఇది మొదటి ఫుల్ ఫ్లేస్ చిత్రం. దీని మీద తన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ మాటలు తూటాల్లా పేలితే తర్వాత తనకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఆమె జీవితం హిట్ అవ్వగానే మరో చిత్రం తీయాలని నిర్ణయించుకున్నాడు భూషణం. సత్యానందం తన దగ్గరున్న కథను భూషణంకి వినిపించాడు. సంధ్యకు కూడా మంచి పేరు రావటంతో ఆమెనే పెట్టి తీసేయాలనే నిర్ణయానికి వచ్చారు. అగ్రిమెంట్ మీద ఎలాగూ సంతకం తీసుకున్నాం. తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోతారు, వాళ్ళకి 4 ఆడపిల్లలు, అందులో పెద్ద అమ్మాయి వసుంధర. ఆ అమ్మాయి అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసి మిగతా 3 పోషిస్తుంది. ఆ అమ్మాయి యుక్త వయసు రాగానే బాగా డబ్బున్న భార్య చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆ డబ్బుతో తన చెల్లెళ్లను చదివించి వివాహాలు చేస్తుంది. వసుంధర భర్త చనిపోతాడు, అతని మొదటి భార్య పిల్లలు ఈమెను బయటకు గెంటేస్తారు. ఏ చెల్లెలు వసుంధరను రానివ్వదు. మొగుడు చచ్చిన ముండముఖం చూడరాదని రానివ్వరు. మొదట్నుంచి తను అభిమానించే వ్యక్తి ఆమెను చేరదీస్తాడు. ఇది ఈ సినిమా కథ. ఇందులో హీరోగా సత్యానందం శ్రీరామ్ని బుక్ చేశాడు. మొదట్లో శ్రీరామ్ అంటే సత్యానందంకి పడేది కాదు, ఎందుకంటే సంధ్యతో బాగా దగ్గరగా మసులుతున్నాడని. అయితే ఇప్పుడు ఆ బాధ లేదు, తన కోరిక ఎలాగూ తీరిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సంధ్యను రప్పించుకోవచ్చనే ధీమా వచ్చింది. ఆమె జీవితం హిట్ అని తెలియగానే పరిశ్రమలో ఒకరిద్దరి దృష్టి సంధ్య మీద పడింది. సంధ్యను హీరోయిన్గా పెట్టి తమ తదుపరి చిత్రం తీయాలనే ఐడియాకి వచ్చారు. ఒకరిద్దరు సంధ్య ఉండే హోటల్కి వచ్చి ఆమెతో అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని అనుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అయ్యే వరకు తను ఎవరి పిక్చర్లోనూ నటించదని తెలిసి కాస్త వెనక్కి తగ్గారు. 9:00 పూజా కార్యక్రమాలు ముగిశాయి. భూషణం గారి ఆహ్వానం అందుకుని వస్తున్న సినీ ప్రముఖులను, శ్రేయోభిలాషులను, మిత్రులను దగ్గరుండి రిసీవ్ చేసుకుంటున్నారు.
ఆమె జీవితం హిట్తో భూషణంకి, సంధ్యకి, సత్యానందంకి పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. సత్యానందం కొత్తవాడైనా చాలా బాగా తీశాడని కొనియాడారు. సంధ్య, శ్రీరామ్ సెట్లోకి వచ్చారు. ముహూర్తం షార్ట్ వారి మీద తీస్తారు. జీవితంలో చాలా అలసిపోయాను. నా చెల్లెలను పెంచి పెద్ద చేశాను. మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాను. నా బాధ్యత నేను నిర్వర్తించాను. సంధ్య, అలా అనుకోవసు. నేను నీకు ఉన్నాను. నీ జీవితాంతం నేను తోడుగా ఉంటాను. శ్రీరామ్ ఎటువంటి టేకులు లేకుండా మొదటి షాక్ ఓకే చేశారు. అందరూ చప్పట్లు కొట్టారు. ముహూర్తం షార్ట్ అయ్యాక వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ వీడ్కోలు తెలిపారు భూషణం, సత్యానందం. ప్రైవేట్ టీవీ ఛానల్స్ వాళ్ళు, సినీ పత్రిక వాళ్ళు సంధ్యను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. వాళ్ల ప్రశ్నలకి సంధ్య తడుముకోకుండా సమాధానాలు చెప్పింది. చాలా ఆనందంగా ఉంది. మీ మొదటి చిత్రం నృత్య ప్రధాన అంశం కదా, మరి కొన్ని కొన్ని సీన్స్లో మీరు బాగా సెక్సీగా కనిపించారు. మీ డ్రెస్ కూడా మారింది. కథాపరంగా అటువంటివి తప్పవండి, కావాలని మేము అటువంటి దుస్తులు వేసుకోం కదా. ఇప్పుడు ఈ సినిమాలో పాత్ర గురించి చెప్పండి. ఈ సినిమాలో హీరోయిన్ నేనే అయినా, బరువు బాధ్యతలు గల అక్కయ్య పాత్ర, చెల్లెలికి మంచి భవిష్యత్తు ఇవ్వటం కోసం అక్కపడే అష్టకష్టాల కథ ఇది. మరి మీరు ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నారు, ఇలాంటి పాత్రలు చేయటం వలన మీకు గ్లామర్ పాత్రలు తగ్గే అవకాశం ఉందేమో. లేదండి, నటి అన్నాక అన్ని పాత్రలు చేయగలిగి ఉండాలి. కేవలం ఏదో ఒక మోస పాత్రలకే పరిమితం కాకూడదని నా అభిప్రాయం. నవ్వుతూ అంది సంధ్య. మీరు ఎవరినైనా ప్రేమించారా? ఆ, ప్రేమించానండి, నా తల్లిదండ్రులను అంది. అది కాదండి, ప్రేమలో పడ్డారా అని. లేదండి. పెళ్లిపై మీ అభిప్రాయం? అభిప్రాయం చెప్పేటంత పెద్దదాన్ని కాదు. నేను మాత్రం తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకుంటాను అని సంధ్య కుర్చీలోంచి లేచింది. మర్నాడు నుంచి షూటింగ్ ప్రారంభమైంది. 2 నెలల్లో రిలీజ్ చేయాలనే సంకల్పంతో ఏకబిగిన పనిచేస్తున్నారు. శాంతి ఆర్ట్స్ అధినేత లింగరాజు రవీంద్ర రాసిన ఆకాశంలో సగం నవల సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాడు. దానికి మాటలు కూడా రవీంద్రనే రాయమన్నాడు. అడ్వాన్స్ 25,000 ఇచ్చాడు. రవీంద్ర చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ విషయం సంధ్యకు చెప్పాడు. సంధ్య మరీ ఆనందపడిపోయింది. సంధ్య, సంధ్య, ఇది నువ్వు పెట్టిన భిక్ష. ఆమె 2 చేతులు పట్టుకుని అన్నాడు రవీంద్ర. అలా అనుకు, ఇది నీ ప్రతిభ అంది సంధ్య. నాకన్నా బాగా రాసే రచయితలు ఎందరో ఉన్నారు. వారికి లేని అదృష్టం నాకు పట్టింది. ఎవరి వల్లనా? నీ వల్లనా? రవీంద్ర, నా సహాయం నేను చేశాను, అయినా నువ్వు పరాయివాడిలా మాట్లాడుతావేం అంది సంధ్య. సంధ్య, కృతజ్ఞతాభారంతో కుంగిపోతున్నాను. నేనెవరిని? ఏదో కాలక్షేపం కోసం కథలు రాసుకునే ఈ జీవికి ఇంతటి ప్రతిష్ట కలలో కూడా ఊహించినది. నువ్వు నా ప్రియురాలివే కాదు, దేవతవు. రవీంద్ర కనులు చెమ్మగిల్లాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. సంధ్య హోటల్లో కాకుండా వేరే అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంది. అందులో సంధ్య, సుభద్ర ఉంటున్నారు. భూషణం రిలాక్స్గా ఉన్న సమయం చూసి సుభద్ర అడిగింది. ఆ రోజు భవానీశంకర్ వచ్చి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నాడు. నిజానికి ఆ అగ్రిమెంట్ నేను చదవలేదు. అందులో అని అడిగింది. ఆ అగ్రిమెంట్ విషయం భూషణం మర్చిపోయాడు. తర్వాత గుర్తుకు వచ్చి, అదా, నా దగ్గరే ఉంది. అది అడ్డుపెట్టుకుని నేనేదో అల్లరి చేస్తానని మాత్రం అనుకోకు. నా బ్రీఫ్ కేసులో ఉంది, ఇచ్చేస్తాను. అయితే నా సినిమా అయిపోయే వరకు ఎవరికీ కాల్ షీట్స్ ఇవ్వకూడదు. సంధ్యకు మంచి భవిష్యత్తు ఉంది అన్నాడు భూషణం. ఏదో మీ నోటిమాట మహత్యం అయితే అంతకన్నా ఇంకేం కావాలి అంది సుభద్ర. నోటిమాట కన్నా చేతి చలువ ముఖ్యం. ఆ రాత్రి నీ కూతురు అందించిన సుఖం మర్చిపోలేకపోతున్నాను. మరోసారి నీ కూతురుతో మాట్లాడి అరేంజ్ చెయ్యి అన్నాడు భూషణం. సుభద్ర ఏం మాట్లాడలేదు. ఆమె మౌనం అంగీకారంగా యోచించి భూషణం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే సంధ్య వచ్చింది. అమ్మా, ఏమైంది, అలా ఉన్నావు అని అడిగింది సంధ్య. సుభద్ర జరిగింది చెప్పింది. సంధ్య, నీకు అన్యాయం జరిగిపోతుందమ్మా అంది. సంధ్య నవ్వి, జరగాల్సిన అన్యాయం ఎప్పుడో జరిగిపోయింది. ఆ రోజు నాన్నగారి మాట విని ఉంటే ఇంత జరిగేది కాదు. పచ్చని సంసారంలో ఈ సినిమా చిచ్చు పెట్టింది. చిచ్చులో మాడి మసైపోయేది ఎవరు? మనమే అంది. అలా నిరాశపడకమ్మా సంధ్య అంది సుభద్ర. నిరాశ కాదమ్మా, బాధ. నాన్నగారు, నువ్వు, అన్నయ్య, నేను, ఎంత చక్కగా ఉండేది మన కుటుంబం. మరి ఆ కుటుంబాన్ని కూర్చింది నువ్వు కాదు. ఏం సాధిద్దామని నువ్వు నన్ను తీసుకువచ్చావు? ఏం సాధించాం? ఆవేశంతో అంది సంధ్య.
నిన్ను నెంబర్ 1 తారను చేస్తాను అంది సుభద్ర. నెంబర్ 1 తారను అవుతానో లేదో కానీ ప్రస్తుతానికి వ్యభిచారినయ్యాను బాధతో అంది సంధ్య. సంధ్య, ఏమిటా మాటలు? నేను నీ బాగు కోసం చేశాను అంది సుభద్ర. ఏం బాగు అమ్మా, ఈ బాగా నేను కోరుకున్నానా? వాపును చూసి బలుపు అనుకున్నావు. నేనేదో పెద్ద అందగత్తెనని ఏవేవో ఊహించుకుని నాన్నగారితో గొడవ పెట్టుకున్నావు. ఫలితం ఇదిగో ఇది. నన్ను బాగా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నాన్నగారు ఎన్నో కలలు కన్నారు. ఆ కలలన్నీ నువ్వు వమ్ము చేశావు. ఆఖరికి నాన్నగారికి చెప్పకుండా ఇల్లు వదిలి వచ్చేశాం. దేనికోసం? ఏ తల్లి అయినా కూతురిని అల్లుడి దగ్గరికి పంపిస్తుంది, కానీ నా తల్లి మాత్రం ఏ విధవనైనా అల్లుడు అనుకుని పంపిస్తుంది. నీది చాలా విశాల హృదయం. కడుపు కోసం 10 మంది దగ్గర పడుకునేదాన్ని వ్యభిచారి అంటున్నారు. పిల్లాడి పాల కోసం ఒళ్ళు అమ్ముకునేదాన్ని వ్యభిచారి అంటున్నారు. సినిమా వేషాల కోసం నేను పడుకుంటున్నాను, మరి నన్నేమని పిలవాలి? ఓ తల్లి, నీ కూతురిని చూడు ఎంతగా ఎదిగిపోయిందో అని పకపకా నవ్వింది సంధ్య. ఆమె నవ్వుతుంటే ఆమె కన్నులు కన్నీరు వర్షం కురిపిస్తుంది. 4 సినిమాలు బుక్ అయ్యి 4 డబ్బులు చేతిలో కనిపిస్తే ఈ ఆవేశం ఆవేదన ఉండదని గ్రహించి సుభద్ర ఏం మాట్లాడలేదు. ఆ రోజు నుంచి తల్లి కూతుర్ల మధ్య మాటలు తగ్గాయి. షూటింగ్ విరామ సమయంలో ఏదో పుస్తకం చూడటమో లేదంటే సాటి నటీ నటులతో ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవటమో చేస్తుంది సంధ్య. ఇంతకు ముందులా రవీంద్ర కూడా ఉండటం లేదు. అతను శాంతి ఆర్ట్స్ వారు తీయబోయే చిత్రానికి మాటలు సమకూర్చుతున్నాడు. దానివలన 2 రోజులకొకసారి వచ్చి వెళ్తున్నాడు. సంధ్యగారు, ఈరోజు మీ మూడ్ బాగాలేనట్టుంది, శ్రీరామ్ అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. ఉదయం నుంచి తలకాయ నొప్పిగా ఉంది, అందుకే కాస్త డల్నెస్, చిన్నగా నవ్వి అంది సంధ్య. మీరు కాస్త పెద్దగా నవ్వండి అన్నాడు శ్రీరామ్. ఏం, ఎందుకలా అడిగారు? మీరు నవ్వుతుంటే బాగుంటుంది, అది చూడాలని నా ఆశ అన్నాడు శ్రీరామ్. సంధ్య ఏం మాట్లాడలేదు. సంధ్యగారు, మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటారేమో, మీతో నటించే మొదటి చిత్రమే నాకు ఆఖరి చిత్రం అనుకున్నాను, కానీ 2వ చిత్రంలో కూడా హీరోగా మీతో నటించే అవకాశం అదృష్టం వచ్చింది. అంతేకాదు, మరో చిత్రంలో కూడా నేను హీరోగా చేయబోతున్నాను అన్నాడు శ్రీరామ్. సంధ్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అవునండి, అంతా మీ చేతి చలవ, మీ చల్లని చూపు అన్నాడు శ్రీరామ్. సంధ్య నవ్వి, ఏంటది, ఈరోజు భట్రాజు రోల్ వేస్తున్నారా అడిగింది. అదేం కాదు గాని, రవీంద్ర మీద అభిమానం కొద్దీ అతనికి చిన్న అవకాశం ఇప్పించారు. ఇప్పుడతను 2-3 సినిమాలకి రాసేస్తున్నాడు. మీరు నటించే చిత్రం కొనటానికి ఎవరు ముందుకు రాకపోతే భూషణం గారే రిలీజ్ చేసుకున్నారు, లాభం పొందారు. మరి డైరెక్టర్ సత్యానందం గారు చూడండి, ఆయన ఫీల్డ్లో నిలబడిపోయారు. మరి ఇదంతా మీ చలవ కాదా అన్నాడు శ్రీరామ్. సంధ్య ఏం మాట్లాడలేదు, అతని వైపే చూస్తుంది. అతని అదృష్టానికి కారణం సంధ్య అని నమ్మకం. ఆమె అంటే ఎనలేని అభిమానం. సంధ్య గారు, 4 డబ్బులు సంపాదించి సినిమా అంటూ తీస్తే దానిలో హీరోయిన్గా మిమ్మల్ని పెడతాను అని సంధ్య చేతిని గట్టిగా నొక్కి వదిలాడు శ్రీరామ్. అప్పుడు వచ్చాడు రవీంద్ర. ఆ దృశ్యం చూశాడు. ఆ సాయంత్రం షూటింగ్ అయ్యాక రవీంద్ర సంధ్యను అడిగాడు, ఏమంటున్నాడు నీ హీరో? నా హీరో ఎవరతను? ఏమీ తెలియనట్లు మాట్లాడకు. ఆ శ్రీరామ్, అతనా? అతను పిచ్చివాడు అంది సంధ్య. అదే, నువ్వంటే బాగా పిచ్చి. అంటే? నీ అంతమ్మంటే నేనెలా పిచ్చిపడ్డానో. వాడు అంతే అన్నాడు రవీంద్ర. రవీంద్ర, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు, కాస్త కోపంగా అంది సంధ్య. ఏదో పెట్టుకుని మాట్లాడటం కాదు, అతని చేతిలో నీ చెయ్యి నలగటం నేను చూశాను అన్నాడు. అతను ఎప్పటికైనా సినిమా తీస్తే నన్ను హీరోయిన్గా బుక్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాడు చెప్పింది సంధ్య. అయినా ఎందుకలా అయిపోతావు అడిగింది సంధ్య. సంధ్య, నువ్వు అతనితో ఫ్రీగా ఉండటం లాంటివి నాకు నచ్చదు, ముఖం ఎటో పెట్టుకుని అన్నాడు రవీంద్ర. మరి ఎలా ఉంటే నచ్చుతుంది? అతను నా నడుము మీద చెయ్యి వేయొచ్చు, నన్ను కౌగులించుకోవచ్చు, నా పిరుదుల మీద కొట్టవచ్చు, నా గుండెల మీద ముఖం పెట్టవచ్చు అంది సంధ్య. అది షూటింగ్ అప్పుడు 200 మంది మీ చుట్టూ ఉంటారు అన్నాడు రవీంద్ర. మరి మేము పాత్రల్లో లీనమై నటిస్తాం, అతను కూడా అలా లీనమై చేయొచ్చుగా. అదంతా నాకు అనవసరం, నేను చెప్పినట్లు వినాలి అన్నాడు రవీంద్ర. నీది సంకుచిత మనస్తత్వం అని నాకు తెలియదు. మా జీవితం వేరు, నటన వేరు. నువ్వు ఏవేవో ఊహించేసుకోవటం అర్థం లేనివి, అందులోనూ రచయితవు, నీ ఆలోచనలు సరిగా లేవు. అయినా శ్రీరామ్ అంటే నీకెందుకో పడటం లేదు, నీ అందమైన సంధ్యను దోచుకుపోతాడని భయమా అంది సంధ్య. నీలో ఏదో మార్పు కనిపిస్తుంది,
నేను ఆడదాన్ని. ఆడది ఒక్కరికే మనసు ఇస్తుంది. ఆ విషయం మాకన్నా మీ రచయితలకే బాగా తెలుసు. చిన్నగా నవ్వుతూ అంది సంధ్య. రవీంద్ర ఏం మాట్లాడకుండా విసురుగా వెళ్ళిపోయాడు.